నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనికా. శ్రీకాంత్ గారు నా కళ్ళ ముందున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో ఇద్దరు మధ్య పోటీ కనిపిస్తుంది. మనందరికీ తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. మరి సీకే బాబు అనే పేరు తెర మీదకి రావడానికి కారణం ఏంటి? ఆయనే పోటీకి సిద్ధమవడానికి కారణాలు ఏంటి? ఇంతే కదా సార్? అంటే వారి పేరు ఈ మధ్య మళ్ళీ సరికొత్తగా తెర మీదకి రావడానికి కారణం వారు తెలుగుదేశంలో ఉన్నారు. వారు 1989లో వారి రాజకీయ ప్రయాణం మొదలైంది. సీకే జయచంద్రారెడ్డి అలియా సీకే బాబు చిత్తూరు నుంచి, చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా చిత్తూరు ఏదైతే ప్రధాన కేంద్రం ఉందో, జిల్లా కేంద్రం ఏదైతే ఉందో, ఆ జిల్లా కేంద్రం ఏంటంటే తమిళనాడుకి సరిహద్దును ఉండటం. ఓకే, చాలా విచిత్రమైనటువంటి సమీకరణలు అక్కడ ఉంటాయి. అట్లాగే మీకు చిత్తూరు నియోజకవర్గం, ఆ నియోజకవర్గం అప్పుడు పాత నియోజకవర్గం ఏదైతే ఉందో, ఆ నియోజకవర్గ సంబంధిత మండలాలు ఏవైతే ఉన్నాయో, ఆ పరిధిలోకి వచ్చే మండలాల నింట్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి చాలా ధనికులైనటువంటి రెడ్డి ప్రముఖులు అక్కడ ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ ఏంటంటే క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొని ప్రవేశించి వాటికి సమయం కేటాయించేటటువంటి కుటుంబాలు కావు. ఓ, పెద్ద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఓకే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా వెన్నుదన్నులు అందిస్తారు. అట్లాగే వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ మండలాల్లో వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు పోరాటం చేస్తారు. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరము నిత్యము కృషి చేస్తూనే ఉంటారు. అట్లా చాలా ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి. మీకు అపోలో ప్రతాపరెడ్డి గారిది కూడా అప్పుడు ఆ నియోజకవర్గం. ఓకే, ఇట్లా ఈ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రముఖ కుటుంబాలన్నిటికీ కూడా వీళ్ళని కాపాడడానికి ఒక యోధుడు కావాల్సి వచ్చింది. అంటే ఇట్లా ఉండే వాళ్ళకి అంటే ప్రజాప్రతినిధిగా ఒకరు కావాలి, అది కూడా తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడే అయి ఉండాలి. వాళ్ళ అలా వాళ్ళకి దొరికినటువంటి వ్యక్తి సీకే జయచంద్రారెడ్డి అలియాస్ బాబు. ఓ, 1985 ఎన్టీ రామారావు గారి ప్రభంజనంలో మీకు చిత్తూరు నియోజకవర్గం వెనుకబడిన తరగతులకి, గాండ్ల కులానికి కేటాయించారు. కాంగ్రెస్ పార్టీలో గోపీనాథ్ గారు ఆయన గెలుపొందారు. 1989లో కూడా ఆయనకే ఇచ్చారు. ఇస్తే ఈ స్థానం కోసం సీకే బాబు గారు పోటీ పడ్డారు. పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కావాలని ఆయనకి కేటాయించాల. అప్పుడు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. పోటీ చేసి అంత క్రితం ఉన్నటువంటి తన నేపథ్యం ఏదైతే ఉందో, ఆ నేపథ్యం కావచ్చు, యూనియన్ రాజకీయాలు కావచ్చు, అట్లాగే అప్పుడు కాంట్రాక్టర్గా ఎదుగుతున్నటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు గారు, మొన్న మనం చాలా విశ్లేషణలు చేసి జంగాలపల్లి శ్రీనివాసులు గారు అందించినటువంటి సహాయ సహకారాలు కావచ్చు, ఇట్లా ఇవన్నీ కలిసి సీకే బాబు 89 ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడింది. 89 ఎన్నికల్లోనే మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగుపెట్టిన వారు పీలేరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన 78లోనే పోటీ చేశారుగా, ఆయనకి అవకాశం కలిసి రాల. తర్వాత చాలా సమయం పట్టింది ఆయన తిరిగి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడానికి. 89లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చింది. ఆయన గెలుపొందారు పీలేరు నుంచి. ఇక్కడ ఏమైందంటే 94లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓడిపోయారు. ఇది జీవి శ్రీనాథ్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయి 99, 2004, 2009 వరుసగా ఆయన గెలుస్తూ వచ్చారు. ఓకే, వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ మధ్యలో మీకు సీకే బాబు తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత సీకే బాబు గారు 94, 99 వరుసగా 3 పర్యాలు 94, 99 హ్యాట్రిక్ అనమాట సీకే బాబు గారు. ఏఎస్ మనోహర్ గారు 2 సార్లు ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, 94, 99 ఆయన 2004లో పోటీ చేసి ఆయన గెలుపొందారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. మొట్టమొదట ఓడిపోయింది సీకే బాబు గారు అప్పుడు 2004లో. ఓడిపోయిన తర్వాత అంటే జంగాలపల్లి శ్రీనివాసులు గారు కూడా తర్వాత వినోదనులు అందివలేకపోవటం, జంగాలపల్లి శ్రీనివాసులు గారికి వరుసకు సోదరుడయ్యే ఆరణి మనోహర్ గారు 2004లో పోటీలో ఉండటం, వారు కూడా జంగాలపల్లి శ్రీనివాసులు గారు కూడా తెలుగుదేశంలో ఉండటం, అంటే ఆ తర్వాత విభేదించి రాజకీయంగా సీకే బాబు గారితో విభేదించి తెలుగుదేశంలోకి వచ్చి జంగాలపల్లి శ్రీనివాసులు గారు కూడా తెలుగుదేశంలో ప్రయత్నిస్తూ ఉండేవారు. 99 ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో కూడా తనకు సీట్ కేటాయించమని ప్రయత్నిస్తుండేవారు, నేనైతే గెలుస్తానని. కాకపోతే సానుభూతి బాగా వెల్లువెత్తి ఎస్ మనోహర్ గారు 2004లో కాంగ్రెస్ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఇక్కడ 2004లో సీకే బాబు గారు ఓడిపోయిన తర్వాత అనూహ్యంగా 2009లో సీకే బాబు గారు, జంగాలపల్లి శ్రీనివాసులు గారు వీళ్ళందరూ తలపడ్డారు. జంగాలపల్లి శ్రీనివాసులు గారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి. అట్లా తలపడినప్పుడు అతి స్వల్ప ఓట్లతో, 700 ఓట్ల తేడాతో సీకే బాబు గారు గెలిచారు. ఆ తర్వాత ఏమైందంటే 2009లో గెలిచినటువంటి సీకే బాబు గారు, రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరుకే వెళ్ళాలి, వెళ్ళడానికే హెలికాప్టర్ ఎక్కింది.
ఎక్కి రాజశేఖర రెడ్డి గారు దివంగతులైంది చిత్తూరుకి రచ్చబండకు వెళ్ళడానికి అనమాట. సీకే బాబు గారే శాసనసభ్యులు. సరే, ఈ నేపథ్యం అంతా కాసేపు పక్కన పెడితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ వాళ్ళు ఎప్పుడు గెలిచినా ఎంతమంది గెలిచినా కూడా ఒక మాట మీద ఒక కట్టుబాటు మీద ఉంటూ వస్తుండేవాళ్ళు. సామాజిక వర్గం ఏదైనా కావచ్చు, ఎవరి ఆధిపత్యం వాళ్ళ నియోజకవర్గంలో ఏ విధంగా ఉన్నా కానీ ఒక ధోరణిలో ఉండేవారు. వీళ్ళందరిది ఒక దారి అయితే సీకే బాబు గారిది ఒక దారి అనమాట. వీళ్ళందరూ మేము ఇలా వెళ్దాం అనుకున్నామంటే నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నాను అంటాడు ఆయన. ఆయన ధోరణి అది. ఆ ధోరణి ఆ తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి సీకే బాబు గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో పట్టు కోసం తన పట్టుని పెంచుకోవడానికి కృషి చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, వీరిరువురి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. బాగా అంటే బాగా అగాధం పెరిగిపోయింది. అగాధం పెరిగిపోయిన తర్వాత ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే ఆయన ప్రతి నియోజకవర్గంలో తన వర్గాన్ని తయారు చేసుకుంటూ వెళ్ళారు. అన్ని నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో ఆయనకు ఒక వర్గం ఉంటుంది. అంటే ఆయన వస్తే వెల్కమ్ చేసేటటువంటి వారు, ఆయనకి ఫ్యాన్ కైండ్ ఆఫ్ పీపుల్, ఇట్లాంటి ఒక కార్యకర్తలు అభిమానులు, ఆయనకంటూ ఒక గ్రూప్ని ప్రతి కాన్షియన్స్లో ఆయన చేసుకోగలిగారు. సీకే బాబు ఏంటంటే ఎప్పుడైతే 2009 గెలిచి 14 నుంచి తెరమరగ అవటం మొదలుపెట్టి ఆ తర్వాతే తెలుగుదేశంలో చేరటం, 14 కాంగ్రెస్ పతనం అయిపోయింది, లేదు వైకాపా వచ్చింది, వైకాపాలో కావాలని ప్రయత్నించారు. తన భార్యని కౌన్సిల్కి ఒకసారి గెలిపించుకున్నారు, లావణ్య గారిని. వీళ్ళు ఇరువురు కలిసి తెలుగుదేశంలో చేరిపారు. వైకాపాలో ప్రయత్నించారు, వైకాపాలో ప్రయత్నించి వైకాపాలో లేదు మీకు అవకాశం లేదనేటప్పటికీ ఒక్కసారిగా తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. మీకు 2014 కూడా మీకు ఏంటంటే యంగాలపల్లి శ్రీనివాసులు గారు వైకాపా అభ్యర్థి, ఆయన ఓడిపోయారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సత్యప్రభు గారి చేతిలో 19 గెలిచారు. అది పక్కన పెడితే అప్పటి నుంచి తెలుగుదేశంలో కొనసాగుతున్నారు సీకే జయచంద్రారెడ్డి గారు. కొనసాగుతూ హఠాత్తుగా ఇప్పుడు తెర మీదకి వచ్చారు. ఎందుకు తెర మీదకి వచ్చారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో అక్కడ ఎం విజయానంద రెడ్డి గారు వైకాపా అభ్యర్థిగా తెర మీదకి వచ్చారు. సాక్షాత్తు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఎం విజయానంద రెడ్డి గారి అభ్యర్థిత్వం ఖరారైంది. ఖరారైన నేపథ్యంలో అసలు సీకే బాబు అని మీకు చిత్తూరుకి వెళితే మీకు గోడల మీద, రోడ్ల మీద, తర్వాత వెహికల్స్ మీద చిత్తూరు కింగ్ బాబు అని చెప్పేసి మీకు ఫ్లెక్సులు, కటౌట్లు, బ్యానర్లు. ఫ్లెక్సుల తర్వాత నేను చెప్పేది బ్యానర్లు, కటౌట్లు ఆ రోజులు చెప్తున్నా. చిత్తూరు కింగ్ బాబు అని ఎక్కడికి వెళ్ళినా బాగా కనిపిస్తూ ఉండే డ్రాయింగులు, బొమ్మలు, పెయింటింగ్లు అన్నీ కనిపిస్తూ ఉండేవి అన్నమాట. అటువంటి చిత్తూరు ఈవేళ ఏఎస్ మనోహర్ గారు ఒకసారి ఎమ్మెల్యే అయిపోయారు, డిఏ సత్యప్రభు గారు ఎమ్మెల్యే అయిపోయారు, జంగాలపల్లి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే అయిపోయారు, ఇప్పుడు విజయానంద రెడ్డి గారు వచ్చారు. గ్యాప్ లేదు ఇంకా, అంటే అస్సలు అవకాశమే లేకుండా. సీకే బాబు గారి పరిస్థితి ఏంటంటే చచ్చిన పావును ఇంకా చంపడం అన్నమాట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నది. అంటే నువ్వు బలవంతుడు అనుకుంటే నీకంటే బలవంతుడిని తీసుకొస్తా అని చెప్పి ఇతని కంటే అన్ని విధాలా ఎన్నో రెట్లు బలవంతుడే నేను విజయానంద రెడ్డి గారు పెట్టారు. ఇప్పుడు ఆయన ఇంకా బలవంతుడు అయితే ఇంకా బలవంతుడు ఆయన ఉవ్విళ్ళు ఊరుతున్నాడు. ఎప్పుడెప్పుడు నేను శాసనసభలోకి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు నేను అధ్యక్ష అని చెప్పి మనకు ఒక సినిమాలో, సముద్రం సినిమాలో తనికెళ్ళ భరణి గారు ఎప్పుడెప్పుడు శాసనసభ్యుడైపోయి ఎప్పుడెప్పుడు అధ్యక్ష అనాలన్నది ప్రాక్టీస్ చేస్తుంటారు. అలా ప్రస్తుతం విజయానంద రెడ్డి గారు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. కానీ విజయానంద రెడ్డి గారి మీద ప్రత్యర్థి కూడా బలమైన ప్రత్యర్థి, కమ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారిని వారు హోరాహోరీ పోరును తలపిస్తుంది ఈసారి. ఈసారి గురజాల జగన్మోహన్ని గెలిపించి నేను తెలుగుదేశం పార్టీ అధినాయకులు, జాతీయ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరుని కానుగ్గా ఇస్తా అని సీకే బాబు గారు ఇప్పుడు బరిలో ఆ ప్రచార పర్వంలో ఆయన కలయిదిరుగుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి చిత్తూరు నియోజకవర్గం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఏమీ తక్కువ తినాల, అటు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానే అక్కడ మంత్రాంగం అక్కడ చేస్తున్నారు, చిత్తూరులో ఎం విజయానంద రెడ్డిని గెలిపించి శాసనసభలోకి పంపిస్తాను, ఇక్కడ మంత్రాంగం ఇక్కడ నిరుపుతూ ఉన్నారు. ఎవరూ తగ్గటం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీజనల్ పొలిటీషియన్, రెగ్యులర్ పొలిటీషియన్, కంటిన్యూ అవుతున్నటువంటి పొలిటీషియన్. ఇక్కడ సీకే బాబు గారు ఏమైపోయిందంటే వెనుకబడ్డారు, రేస్లో బాగా వెనుకబడిపోయారు. చాలా గ్యాప్ వచ్చింది ఆయనకి. వెనుకబడిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఒక గాడ్ ఫాదర్ లేరు, ఒక సరైనటువంటి పార్టీ లేదు, ఒక దశాదిశ లేదు. కాబట్టి ఏంటంటే పైగా 4 పర్యాయాలు ఎమ్మెల్యే ఆయన, ఒకటి ఒకసారి 2 కాదు, 4 పర్యాయాలు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి తెలియకుండా రిలాక్స్ అవుతారు. అటువంటి ఒక రిలాక్సింగ్ మూడ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి ఇప్పుడు ఏంటంటే పంతం ఇగో అనమాట. ఈ నియోజకవర్గం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పెత్తనం ఏంటి,
ఇక్కడ మళ్ళీ నా పూర్వ వైభవాన్ని కొనసాగించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నేను గెలిపిస్తా. ఇక్కడ వాస్తవంగా బరిలో ఎం విజయానంద్ రెడ్డి వర్సెస్ గురజాల జగన్మోహన్ కాదు, ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ సీకే జయచంద్రారెడ్డి అంతే. కాబట్టి ఎవరు పై చేయి సాధిస్తారనేది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. చిత్తూరులో హోరాహోరీ చాలా, అస్సలు విశ్లేషకులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది అంటే ఎవరి వైపు ప్రజలు టర్న్ అవుతారు, ఎవరికి పట్టం కడతారు అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ ఈయన గ్యాప్ రావడం, ఈ విజయానంద రెడ్డి అనే వ్యక్తి స్ట్రాంగ్ అని చెప్పడం వల్ల ఈక్వేషన్స్ ఏమన్నా ఒక టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుందా, ఒకవైపు మళ్ళీ అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే చూడాలి. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇక్కడ చాలా బలమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఓకే, అట్లాగే సామాజిక సమీకరణాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ అందరూ అనుకున్నట్టు ఏంటంటే రెడ్డి, బలిజ, కమ్మ మూడు అనూహ్యంగా ఎవరు ఊహించిన సంఖ్యలు ఇక్కడ ఉన్నారు అని అనుకుంటారు, కానీ ఇది వాస్తవం కాదు. ఓ, వాస్తవం కాదు. మూడు సామాజిక వర్గాలు సరిసమాన నిష్పత్తిలో ఉన్నారు. ఇక్కడ షెడ్యూల్ కులాలు, మొదలయ్యార్సు, తమిళనాడుకు చెందినటువంటి వెనుకబడిన తరగతులు, అట్లాగే ముస్లిం మైనార్టీలు, వీళ్ళు చాలా బలమైనటువంటి పాత్ర పోషిస్తారు చిత్తూరు నియోజకవర్గంలో. ఈ మూడు సామాజిక వర్గాలు ఏంటంటే రెడ్డి, బలిజ, కమ్మ, ఈ మూడు ఏంటంటే ఈ మూడు సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు ఆర్థికంగా సంపన్నులు అంతే. కానీ నిర్ణయాత్మక శక్తులు వేరే సామాజిక వర్గాలు, ఈ సామాజిక వర్గాలు కాదు. అందరూ ఈ సామాజిక వర్గాల్లో నిర్ణయాత్మక శక్తి కలిగినటువంటి ఓటర్ల సంఖ్యలో ఉన్నారనుకుంటారని కానీ కాదు ఇతరులు, అది విషయం. ఓ, చూడాలి, ఒక ఇంట్రెస్టింగ్ చిత్తూరు పొలిటికల్ సినారియో ఇప్పుడు. ఓకే సార్, చూద్దాం ఏమవుతుంది. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం.